హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి అది ఏంటంటే ఇన్స్టెంట్గా చట్నీ మిక్స్ అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది పల్లీలు అలాగే వేపిన శనగపప్పుతో చేస్తున్నానండి ఫస్ట్ దీనికి ఒక కప్పు వరకు వేరుశనగ గుళ్ళు అనేది తీసుకున్నాను వీటిని అయితే మంచిగా వేయించుకోవాలండి అసలు పచ్చదనం లేకుండా దోరగా బాగా వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇది ప్యాన్లోకి ఒక ముప్పావు కప్పు వరకు వేపిన శనగపప్పునని తీసుకున్నానండి దీన్ని కూడా ఒక్క నిమిషం పాటు వేయించి మనం ముందుగా వేరుశనగలు తీసుకున్న ప్లేట్లోనే వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కరివేపాకు కారానికి తగినట్టుగా నేను ఇక్కడ ఒక ఎనిమిది ఎండి మిర్చి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్రని ఇలా ఒక నిమిషం పాటు వేయించుకొని అదే ప్లేట్లో వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకున్నాను టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకొని వేసేసుకోవచ్చు దీన్నైతే పూర్ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే మనం ఫైన్ పౌడర్లో అయితే చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్లో చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలండి చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే నేను ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని చట్నీ మిక్స్లా కలిపేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ కేటాయించి తాలింపు అనేది వేసేసుకుంటే మనకి సరిపోతుందండి ఇక నేను మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఈ పిండిని అయితే తీసుకొని దీంట్లో వాటర్ అనేది పోసుకొని ఇలా లమ్స్ అనేవి లేకున్నా మనమైతే కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం చట్నీకి ఏ విధంగా అయితే తాలింపు అనేది వేసుకుంటామో అదే విధంగా తాలింపు వేసేసుకుంటే మనకి ఈ ఇన్స్టెంట్ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ కదండి దీన్ని ప్రిపేర్ చేయడం మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మన హస్బెండ్స్ అప్పుడు ఏదైనా టిఫిన్ చేసుకోవాలన్నా చట్నీస్ అయితే వాళ్ళు చేసుకోలేరు కదండి అలాంటప్పుడు అయితే ఇది బాగా యూజ్ అవుతుందనమాట లేదంటే టైం లేనప్పుడు కూడా ఇది మనకి టైం సేవ్ బాగా చేస్తుందండి ఈ వీడియో కనుక నచ్చి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్